సినిమా రంగానికి సంబంధించి ఏదైతే టిక్కెట్ల రేట్ల పెంపు వ్యవహారం సోమవారం నాడు నివేదిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి. పేరు నానితో పాటుగా ఆ కమిటీ తయారు చేసినటువంటి సిఫార్సులు, ఆ సిఫార్సులు అవ్వాల్సి ఉంటే గౌతమ్ రెడ్డి గారి మరణంతో వాస్తవంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఆ నేపథ్యంలో ఆయన ఇవాళ అసలు ఏ కార్యకలాపాలు, సోమ మంగళవారాల్లో ఏ కార్యకలాపాలు, అంతిమయాత్ర అయ్యేంతవరకు కూడా ఎవరికి కూడా ఈవెన్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కూడా ఇంట్రెస్ట్ లేదు, పూర్తిగా అందరూ సైలెంట్ అయిపోయారు. దీంతో ఆ నివేదిక అయిపోయింది. అయితే దీంట్లో తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి పాయింట్ అలా ఏంటంటే, బెనిఫిట్ షో పేరు ఉంటుంది కదా, అంటే ఇప్పటిదాకా నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఉంటుంది, దానికి ఐదో షో ఇస్తానన్నారు కదా. ఈ ఐదో షోని మామూలుగా ఇదివరకు బెనిఫిట్ షో కింద ఇచ్చేవాళ్ళు కదా, ఈ బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోస్ అని పెడతారట. బెనిఫిట్ షోకి ఆ ప్రీమియర్ షోలలో ఈ రేట్లు ఎక్కువగా వసూలు చేసేటట్టు అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికి అనివేదిక అందించాక, అలాగే రేట్లకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ 100 కోట్ల రూపాయల పైన సినిమాలకి ఎక్కువతో కొనొచ్చు అన్నటువంటిది ఏదైతే ఉందో అది కొత్త చర్చకి తావిస్తుంది. అది ఎంత రేటుకి ఓకే చేస్తారనేది చూడాల్సి ఉంది.